हरिः ओम् तत्सत् सर्वेभ्यो नमो नमः। नमस्ते నల్లపు రెడ్డి గారు, నమస్తే జయ గారు. ఈరోజు మనం చాలా చాలా ముఖ్యమైన అంశం గురించి, ఇంతవరకు ఎవరు దీని మీద పెద్ద పెద్ద వాళ్ళు కూడా సరైన క్లారిటీ ఇవ్వలేకపోయారు, ఏమది? అటువంటి కఠినమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం సార్. ఏంటంటే దేవుడు అంతటా ఉన్నాడా? దేవుడు సర్వవ్యాప. ఈ అంశం మీద హిందువులు చాలా ముందు వెనకనికి ఇంకా కొంచెం గందరగోళం అయిపోతున్నారు ఇటువంటి అంశం వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికి. దీన్ని మీద అనేక రకాలుగా అనే రక క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు అందరూ కూడా రకరకాలుగా ఈ పాయింట్ మీద హిందువుల్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలు వేస్తున్నారు. ఇందులో నేను ముస్లింలు వేసిన ప్రశ్నలు, క్రైస్తవులు వేసే ప్రశ్నలు కొన్ని నేను స్టడీ చేశాను. అవి క్రైస్తవులు వేసే ప్రశ్న, ముస్లింలు వేసే ప్రశ్న ఏంటంటే, దేవుడు మీ దేవుడు అంతటా ఉన్నాడు కదా, ఆ గోమాతని పూజిస్తాం కదా, గోమాతలో కూడా దేవుడు ఉన్నాడు కదా, ఈ మీ దేవుడు గడ్డి తింటాడు, మీ దేవుడు తినేటప్పుడే పేడేస్తుంది గోవు, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. తర్వాత క్రైస్తవులు వీళ్ళ విషయానికి వచ్చేస్తే, దేవుడు అందరిలో దేవుడు ఉంటే మరి కొంతమంది హంతకులు ఉన్నారు, కొంతమంది రేపిస్టులు ఉన్నారు, మరి దేవుడు వాళ్ళల్లో దేవుడు ఉంటే వాళ్ళు ఎందుకు ఆ వెదవ పనులు చేస్తున్నారని ఒకటి. తర్వాత ఇంకా సాయి భక్తులు వచ్చేసి అందరిలో దేవుడు ఉన్నప్పుడు సాయిబాబాలో దేవుడు ఉన్నాడు కదా, మరి సాయిబాబాని దేవుడుగా పూజిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటని వాళ్ళు. ఇంకా హిందువులు కూడా ఎలా తయారయ్యారంటే, ఎక్కడ ఏ రాయి కనిపించినా, ఎక్కడ ఏ దర్గాల చుట్టూ తిరుగుతున్నారు, ఇంకా ఏ చర్చిలకు పోతున్నారు, మసీదుల్లోకి రానియడం లేదు కాబట్టి పోవడం లేదు, దర్గాలకు పోతున్నారు కదా, మరి ఎందుకు పోతున్నారని హిందువుల్ని ప్రశ్నిస్తే కూడా ఎదురు ఇదే సమాధానం వస్తుంది. అందరిలో ఆ దేవుడు అంతటా ఉన్నాడు కదా, మరి దర్గాకు పోతే తప్పేంటని వాళ్ళు కూడా, సామాన్య హిందువులు కూడా ప్రశ్నిస్తున్నారు ఖండించినప్పుడు. వీటన్నింటికీ కూడా మనం ఒక పర్ఫెక్ట్ లాజికల్ గా ఒక కన్విన్సింగ్ ఆన్సర్ అనేది శాస్త్ర ప్రమాణాలతో ఇవ్వాలి సార్. ఇది ఇప్పుడు అసలు నిజంగా ఇక్కడ మనం వంశాంతి వాళ్ళు కూడా ఇదే కదా, సర్వవ్యాప్తి కాదు అంటారు కదా. అవును, ఇప్పుడు దీనికి అసలు దేవుడు అంతటా ఉన్నాడని శాస్త్రాల్లో ఎక్కడుంది, శాస్త్ర ప్రమాణాల్లో అసలు దేవుడు అంతటా ఉన్నాడనే కాన్సెప్ట్ ఎక్కడుందో మీరు కొన్ని చెప్తే ఒక్కొక్క దాని గురించి చర్చించుకుంటా పోదాం మనం. ఇప్పుడు మనము భగవద్గీతలో తీసుకుంటే 18వ అధ్యాయంలో 61వ శ్లోకంలో ఏం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశార్జున అతిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని అంటారన్నమాట. అంటే ఈశ్వరుడు ఎల్ల భూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంత్రగాడు బొమ్మలను ఏ విధంగా ఆడిస్తాడో ఆ విధంగా ఆడిస్తూ ఉన్నాడు, అంటే అంతర్యామిగా ఉన్నాడు. అంటే భగవంతుడు అంటే భగవంతుడే వచ్చి శరీరాల్లో కాపురముండడు, ఆ భగవంతుని యొక్క అంశ, దాన్ని జీవాత్మ అంటాము, పరమాత్మ వేరు జీవాత్మ వేరు, ఆ యొక్క అంశ వచ్చి ఉంటుంది కాబట్టి సర్వవ్యాపి భగవంతుడు అని మనం చెప్తాము, ఆ విధంగా చెప్తున్నాడు. ఇంకా ఈ విధంగా తీసుకుంటే భగవద్గీతలో చాలా శ్లోకాల్లో నీకు శాస్త్ర ప్రమాణంగా చెప్పవచ్చు. 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనసు స్థానింద్రియాన్ని ప్రకృతి స్థానికతి అంటాడు. ఏమంటే దీనికి భావం ఏమంటే, ప్రాణి లోకమున ఈ దేహమందున సనాతనమైన జీవాత్మ నా అంశయే. ప్రాణి లోకమున అంటే ఈ యొక్క జీవలోకంలో, ప్రాణం ఉండే లోకాల్లో
దేహ ఆ యొక్క ప్రాణుల దేహాలందుండ సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి ఎందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. అంటే ఆ యొక్క జీవాత్మ ఈ ఇంద్రియాలు ఉపయోగించుకొని పనిచేస్తుందన్నమాట. అది క్లియర్గా చెప్పినాడు. ఇంకా 15వ అధ్యాయంలో 14వ శ్లోకం ఏం చెప్తుందంటే, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుత్రం పచన్నమ్యం చతుర్విధం. అంటే ఈ యొక్క బాడీలో ఈ వేడి ఉంటుంది కదా. హలో, వేడి అనేది ఎలా పుడుతుంది, ఎలా వచ్చింది వేడి? పొట్టలో ఉండే ఆ వేడి. కాబట్టి ఆ యొక్క ఇక్కడ అహం వైశ్వానరుడు అంటే సూర్యుడు అనమాట. వేడి సూర్యుడు వైశ్వానర రూపంలో జఠరాగ్ని వైశ్వానర రూపంలో నేను ఉండి ఆ యొక్క ప్రాణులు భుజించే ఆహారాన్ని నేను జీర్ణం చేస్తాను అంటారు. మనము కొంతమంది ఏం చేస్తాం, 10 గంటలు తింటాము, కొంతమంది 11 గంటలు తింటారు. తినేసి పండుకుంటాడు, ఏం పని చేయడు, పొద్దు పుట్టగలికే జీర్ణం అయిపోతుంది. ఎవరు చేస్తున్నారు అది? దానికి కారణం ఏమిటి? ఆ యొక్క జీర్ణం చేసేది నేనే. వేడి రూపంలో ఉండి జఠరాగ్ని రూపంలో ఉండి నేనే జీర్ణం చేసిన దేహులందు జఠరాగ్ని స్వరూపున్నాయి. వారు భుజించు భత్స్య భోజ్య చోష్య లేఖములు అంటే 4 రకాలు తినేవి, నమ్మలేటివి, తర్వాత జురుకునేటివన్నీ అనమాట జీర్ణం చేయుచున్నాను. ఆ విధంగా చెప్తున్నాను అనమాట, ఈ విధంగా నేను చేస్తున్నాను. కాబట్టి నేను ప్రతి ప్రాణంలో నేను ఉండాలనే దానికి అది కూడా ఆస్కారము. ఇంకా 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 15వ శ్లోకంలో, సర్వస్య చాకం కృతి సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోకరం చ వేదైచ సర్వే రహమయవేద్యో వేదాంత కృత్వే దవదీహ చాకం. అంటే సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నవాడు నేనే. నా నుండి ఏ స్మృతి అంటే జ్ఞాపశక్తి, జ్ఞానము అపోహనము అంటే ఒక డెసిషన్ తీసుకోవడము, సందేహం తొలగించుకోవడము కలుగుతున్నవి, నా నుండి ఇవన్నీ కలుగుతున్నాయి. వేదముల ద్వారా తెలుసుకునదగిన వాడు నేనే, వేదాంత కర్తను నేనే, వేదజ్ఞుడును నేనే, వేదము నేనే, వేదమును తెలుసుకున్నవాడు నేను, అంతా నేనే. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తారు కదా, ఆ విధంగా చెప్తున్నమాట. ఇంకా 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో అది విభూచేము, అహమాత్మ గూఢాకేశ సర్వభూతాశ్రయస్థిత అహం ఆదిత్య మధ్యం చ భూతానామంత ఏవచ. అర్జున, సమస్త ప్రాణుల హృదయం అందున్న పరమాత్మ స్వరూపుడు నేనే. అంటే పరమాత్మ కాదు, పరమాత్మ స్వరూపుడు నేనే. సకల ప్రాణుల ఆదియు మధ్యయు అంతము నేనే. అంటే ప్రాణులంత మొత్తం సకల ప్రాణులు నేనే ఉండాను అని. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి ఈ విధంగా భగవద్గీతలో, ఒక 10-20 శ్లోకాలు ఈ విధంగా నేను సర్వవ్యాపి అని చెప్పేసి ఇంకా ఉన్నాయన్నమాట. 7వ అధ్యాయంలో ఇది ఏ విధంగా ఈ యొక్క భగవంతుడు ఏ విధంగా తన ఆత్మను ప్రవేశపెడతాడనేది దానికి కూడా 7వ అధ్యాయంలో 4వ శ్లోకం చెప్తాడు. భూమిరాపలో నలో వాయు కమ్ మనోబుద్ధిరే వచ్చ అహంకార ఇదే ఇమ్మా భిన్నా భిన్నా ప్రకృతి రష్టత. అంటే ఈ యొక్క మన సైన్స్ కూడా చెప్తుంది, ఒప్పుకుంటుంది, ఈ శరీరము పంచభూతాలతో తయారు చేయబడిందని ఒప్పుకుంటుంది కదా. అవును, భూమి జలము అగ్ని ఆకాశం వాయువు ఈ 5 పంచభూతాలతో ఈ యొక్క శరీరాన్ని తయారు చేస్తాను, దానికి తోడు మనస్సు బుద్ధి అహంకారం ఈ 8 ఈ పంచభూతాలు 5 మనస్సు బుద్ధి అహంకారము దీనితో ఒక ఇది ఒక అపరా ప్రకృతి అంటే జడ ప్రకృతి. ఇవన్నీ ఉన్నా కూడా చలనం ఉండదు. ఎప్పుడైతే భగవంతుడు తన యొక్క అంశాన్ని ప్రవేశపెడతాడో అప్పుడు చలనం వస్తుంది అనమాట దాంట్లో. అవన్నీ పని ఎందుకంటే సెల్లో ఏ విధంగా సిమ్ కార్డు వేస్తే పనిచేస్తారో ఆ విధంగా ఆ ఇది ఈ 5 ఈ 3 ఉన్నా కూడా జడ ప్రకృతి. అది భగవంతుని యొక్క ఆత్మ దాన్ని ప్రవేశపెడితే కానీ చలనం రాదు. దాన్ని చైతన్య శక్తి అంటాము, ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటానమాట. కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఏ విధంగా మనిషిలో ఉరికేదో మట్టితో తయారు చేసేసి ముక్కులో జీవవాయు ఊదినాను అన్నట్లు కాదనమాట. ఏ విధంగా తయారు చేశాను, ఏ విధంగా దాన్ని ఏ విధంగా ప్రవేశపెడుతున్నాను, చైతన్యం ఏ విధంగా కలిగిస్తాను అనేది కూడా క్లియర్గా చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా చాలా చాలా విషయాలు చెప్తాడు. ఇలా చెప్తారు కదా మా మనిషి ఏమో చేస్తాడో, వాళ్ళని చంపుతాడు, వీళ్ళని చంపుతాడు, ఇవన్నీ ఒక భగవంతుని వంశాంతి వెళ్ళమంటారంటే ఒక భగవంతుని ఇంకో భగవంతుని ఇలా చంపుకుంటాడు అని చెప్తాడనమాట.
ఎందుకంటే భగవంతుడు ఉంటే మరి భగవంతుడు ఎలా చంపుతాడు, ఒకరి ఎలా చంపుకుంటాడు అని అంటారు. దానికి మళ్ళీ కొంతమంది ఆ నీళ్ళలో పడిపోయేవాడిని, అగ్నిలో పడేవాడిని తన ప్రాణాలను అడ్డు వేసి ఇది రక్షిస్తాడు కదా, దానికి ఏం చెప్తాం మరి. కాబట్టి సత్వరజస్తవ గుణాలు భగవంతుడు ఇచ్చాడు, ఎవరికి ప్రాణులకు ఇచ్చాడు. సత్వర ప్రతి ప్రాణిలో కూడా సత్వగుణము రజోగుణము. ఒక్క నిమిషం, మీరు చెప్పిన ఈ శ్లోకాల్లో పరమాత్మ చెప్పిన విషయాన్ని మనం కొంచెం సూక్ష్మంగా గమనిస్తే, ఈశ్వర సర్వభూతానాం మమైవాంసో జీవలోకే అహం వైశ్వానరో భూత్వ అయా అహమాత్మ కూడా కేస, ఇవన్నీ కూడా పరిశీలిస్తే నాకు ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జీవాత్మ ఏదైతే ఉందో అది నా యొక్క అంశని చెప్తున్నాడు. అవునవును. అంతేగాని ఈ అజ్ఞానంలో ఉన్న ఈ జీవాత్మ నేనని చెప్పడం లేదుగా. అవునవును. ఇంకోటి వాళ్ళు చేసే చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు భగవంతుడు ఈ విధంగా చేయించాడు అని అనుకుంటారు. కొంతమంది చేస్తాడు, భగవంతుడు నన్ను వాడుకుంటున్నాడు, మళ్ళీ ఒక క్రైస్తవులు అయితే భగవంతుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు అని అంటారు. అది అది తప్పది. భగవంతుడు మన మన మానవుని యొక్క సంకల్పాలకు భగవంతునికి ఎటువంటి సంబంధం లేదు అంటాడు. ఐదో అధ్యాయం 15 శ్లోకంలో ఏంటంటే, నా దత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానే నహుతం జ్ఞానం తేన ముచ్యంత జంతవః. నా దత్తే నా ఆదత్తే నేను గ్రహింపను. ఏది ఏటివి నా దత్తే, నా దత్తే కశ్చిత్ పాపం, కశ్చిత్ ఏ కొద్ది కూడా పాపము సుకృతం విభుః, పాపం కానీ వాడు చేసే మంచి పనులు కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. వాడు కల్పించుకుండే ఆ సంకల్పాలకి నాకు ఎటువంటి సంబంధం లేడు. వాడు మంచి పని చేసే కర్మ సిద్ధాంతం ప్రకారం వాడు అనుభవిస్తాడు, కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు అంటాడు. ఎందుకంటే ఎందుకు ఆ విధంగా విన్నాడు, ఆయన సర్వజ్ఞుడు. ఎందుకంటే భగవంతుడు నాకు మంచి పని చేయించాడు కాబట్టి నేను పుణ్యలోకాలకు పోయినా అంటాడు. కూలి చేయించడం ఏమంటాడు, వాడు కూడా అంటాడు భగవంతుడు నేను కూలి చేయించాడు అంటాడు. అంటాడు ఖచ్చితంగా. భగవంతుడు వాడిని మంచి పని చేయించి నాతో చెడు పని చేయించాడు, ఆయన చేపించాడు అంటాడు. వానికి ఏం పనిష్మెంట్ ఇస్తావు, ఇవ్వలేవు కదా. కాబట్టి ఆయన ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడని చెప్పేసి ఆయన తెలుసు కాబట్టి, సర్వజ్ఞుడు కాబట్టి మానవుడు కానీ ప్రాణులు మానవుడే కాదు ప్రతి ప్రాణులు కూడా చేసే పాప పుణ్య కర్మాల్లో నేను గ్రహింపను, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అంటవు అని క్లియర్గా చెప్తాడు. ఇంత క్లారిటీగా చెప్పాడు. చాలా విషయాలు ఉన్నాయి భగవద్గీతలో మా మానవుని యొక్క ఆత్మ పరమాత్మ దీని గురించి. కానీ కానీ ఆయన ఇప్పుడు శరీరంలో పరమాత్మ యొక్క అంశం ఉంది అనడానికి మనకి రుజువు ఏంటంటే, అతను తిన్న ఆహారం జీర్ణం అవుతుంది, అతను చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, అతనికి స్పర్శ జ్ఞానం ఉంది, ఆలోచించే జ్ఞానం ఉంది, చైతన్యం అనేది కనిపిస్తుంది. అవునవును. ఈ చైతన్యమే పరమాత్మ యొక్క అంశ ఈ శరీరంలో ఉంది అనడానికి నిదర్శనం. అవును, దానికి నిదర్శనం కూడా చెప్పాడు కదా. మన భూమి రాపణలో పని దాన్ని చెప్పినాడు, మాకు క్లియర్గా చెప్పాడు. అంశం ప్రవేశపెడతా, పరాప్రకృతి అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే 8, పరాప్రకృతి అంటే పర అంటే ఇతరమైన శక్తి అంటే సూపర్ న్యాచురల్ పవర్, దాన్ని ప్రవేశపెడతానని చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. కానీ ఆ పరమాత్మ కర్త కాదు, భోక్త కాదు, కేవలం ఆయన సాక్షి మాత్రంగా తన చైతన్యంతో దీన్ని నడిపిస్తున్నాడు. అవును, నేను ఎటువంటి దానికి కర్త కాదంటాడు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం వచ్చినట్టే. ఎందుకంటే ఒక మనిషి చేసే చెడు మంచి పనులు ఈ రెండిటికి, అతని యొక్క ఆలోచనలకి, అతను చేసే కర్మలకి, వేటికి కూడా పరమాత్మకి సంబంధం లేదు. ఆయన అకర్త అభోక్త అభోక్త కాబట్టి. కానీ ఆయన ఏం చేస్తాడు, ఈ చైతన్యం ఒక చైతన్య స్వరూపంగా నడిపిస్తాడు. ఆ చైతన్యం వల్లనే అన్ని జరుగుతుంటాయి, కానీ ఆయన సాక్షిభూతుడు. అవునవును. ఇదనుకోండి, చూడు మీరు చెప్పిన దానికి క్లియర్ గా ఆన్సర్ ఒక శ్లోకంలో ఉంది, 4వ అధ్యాయంలో 14వ శ్లోకము. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలేస్పృహ ఇతి మాం యోగి జానాతి కర్మాభిర్న సపద్యతే. దీని భావం ఏమని చెప్తున్నానంటే, నాకు కర్మఫల ఆసక్తి లేదు, కావున కర్మలు నన్ను అంటవు. ఈ విధంగా నా తత్వం తెలిసిన వారు కర్మబద్ధులు కారు అంటాడు. అంటే కర్మలు నాకు అంటవు, నా కర్మలు నాకు సంబంధం లేదు.
దాన్ని అవజానంతి ఇంకో శ్లోకంలో ఇతరులు చెప్తారు 9వ అధ్యాయంలో నవజానంతి మామూడ మనుష్యం తనమాస్తం పరంభావం మజానంతో మామవ్య మనుత్తము అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అయిన నేను సమాజాన్ని ఉద్ధరించడానికి మానవుని రూపంలో వస్తే నన్ను సాధారణ మానవునిగా తలుస్తున్నారు అజ్ఞానులు అజ్ఞాని నావృతం జ్ఞానం అంటే అజ్ఞానము జ్ఞానము అజ్ఞానం చేత కప్పబడి చేత ఈ విధంగా మానవులు ఈ విధంగా అనుకుంటున్నారు అని క్లియర్ గా చెప్తున్నాడు అనమాట ఇదే విషయం శ్రీరాముడి గురించి కూడా ఆ స్కంద పురాణంలో రామాయణం ఉంది సార్ అదే ఆధ్యాత్మ రామాయణం అంటారు ఆధ్యాత్మ రామాయణంలో రాముడు దేవుడా కాదా మరి రాముడు ఇలా అజ్ఞానంలో ప్రవర్తించడం ఏంటి సీతాదేవిని ఎవరెత్తుకుపోయి తెలియకుండా అడవులు పడడం వెంటబడి ఎత్తుకోవడం ఏంటి అనే ప్రశ్న పార్వతీ మాట అడిగినప్పుడు దానికి సమాధానంగా ఇదే సమాధానం మనకి శివపరమాత్మ చెప్తాడు శివుడు కూడా ఏం చెప్తాడంటే అదే అందరూ మనుషులందరూ అజ్ఞానంలో ఉండి రాముడు కూడా నాలాంటి వాడే ఒక సాధారణ మనిషి అనుకుంటున్నాడని చెప్తాడు అవునవును ఎందుకంటే అక్కడ ఆయన మానవునిగా పూర్తి మానవునిగా 16 కలిగి మానవునిగా ప్రవర్తించాల్సి వస్తుంది ఎందుకంటే ఆ విధంగా ప్రవర్తించుకోకుండా దైవగుణాలు చూపెట్టాడంటే రావణాసుని చంపడానికి అర్హుడు కాడు పూర్తి మానవులాగా ప్రవర్తిస్తేనే ఈ క్లేశాలన్నీ అనుభవిస్తేనే దుఃఖాలను అనుభవిస్తేనే మానవుని లక్షణాలు కలిగి ఉంటేనే రావణాసుని చంపగలుగుతాడు ఎప్పుడైతే భగవంతుని లక్షణాలు చూపించింది నేను భగవంతుని చెప్తే ఆటోమేటిక్గా అక్కడ కోల్పోతాడు ఆ శక్తి కోల్పో ఎందుకంటే మానవుని ద్వారా మాత్రమే నాకు మరణం కావాలని కోరుకున్నాడు కదా అవును ఇప్పుడు దాంట్లో ఇంకొక చాలా ముఖ్యమైన శ్లోకం ఒకటి ఉంది సార్ ఈ సకల చరాచర జీవులన్నీ నాలో ఉన్నాయి కానీ నేను వాళ్ళల్లో లేనని మళ్ళీ ఇంకొక శ్లోకం ఉంది కదా అవునవును అది చెప్పండి అదే గుర్తు రావడం లేదు అది కానీ ఉంది దాంట్లో చాలా క్లియర్ గా ఈ సకల చరాచర జీవులు ఈ భూతాలు అన్ని కూడా నాలో ఉన్నాయి నేను వాటిలో ఈ వేటిల్లో లేనని చెప్తాడు అవును ఈ ఇక్కడే దీని కీలకం అంతా ఉంది సార్ అంటే ఇప్పుడు ఆయన ఒక మనిషిలోనో ఒక పందిలోనో కుక్కలోనో ఉన్నాడు అని చెప్తే ఏమవుద్దంటే అందరూ మనుషుల్లాగే అందరూ ఏమనుకుంటారు దేవుడు ఈ మనిషిలో ఉన్నాడు ఆ పందిలో ఉన్నాడు ఆ జంతువులో ఉన్నాడు అనుకుంటారు అవును కానీ అది తప్పు అన్నమాట ఈ శరీరంలో వెంట్రుకలు గోళ్ళు రకరకాల అవయవాలు అనేక జీవకణాలు ఉన్నాయి కానీ మీరు వాటిల్లో లేరు మీరు వాటిల్లో ఉన్నారంటే మీరు ఒక లిమిటెడ్ బీయింగ్ అయిపోతారు కరెక్ట్ కదా మీరు వాటిల్లో ఉన్నారు అంటే మీకు కర్తృత్వం భోక్తృత్వం రెండు వస్తాయి ఇక్కడ మనకి పూర్తి క్లారిటీ ఇచ్చాడు అనమాట పరమాత్మ అంటే ఇది ఒక ఎంటిటీ ఇది ఒక బీయింగ్ అనమాట ఇక్కడ ఈ పరబ్రహ్మ స్వరూపం తప్ప ఇంకేమీ లేదు ఈ నిరాకార నిర్గుణ పర అసలు నిరాకారం అని కూడా అనకూడదు నిర్గుణం దానికి గుణాలు లేవు ఏమీ లేవు నిరాకారం అనొచ్చు నిరాకారం అంటే ఆకారం లేదని కాదు ఏ ఆకారాన్ని తీసుకోవచ్చు అనవరణీయం మహతోమయం అణువు కంటే అణువుగా తయారు కావచ్చు మహత్వమయం అంటే పెద్దగా తయారు కావచ్చు అన్నమాట అంటే అది అన్నమాట సర్వవ్యాపి అది నిరాకారుడు అంటే నిర్దిష్టమైన ఆకారుడు అని నిర్గుణుడు అన్నప్పుడు మీరు ఆకారం ఒక్కటే చెప్తున్నారు నిర్గుణుడు అన్నా కూడా నిర్గుణుడు నిరాకారుడు నిర్గుణుడు అంటే గుణం లేని వాడు గుణాలు సత్వరజస్తమ గుణాలకు అతనికి ఎటువంటి సంబంధం ఉండదు గుణరహితుడు నిర్గుణాలు అంటే ఇప్పుడు అన్ని ప్రాపర్టీస్ అన్ని వస్తాయి సార్ మళ్ళీ ఆకారము తర్వాత బరువు ఇవన్నీ కూడా వస్తాయి అవన్నీ రావు నిర్గుణుడు అంటే గుణాలు మూడు ఉండేది సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడుకి సంబంధం లేనివాడు నిర్గుణుడు అంటారు భగవంతుడు అది సరే మనం ఇలా తీసుకున్నా మొత్తం ఈ బ్రహ్మాండాలన్నీ ఆయనలోనే ఉన్నాయి ఆయన వల్లే ఆయన ఆధారంతోనే నడుస్తున్నాయి అవును ఇక్కడ 13వ అధ్యాయంలో 27వ శ్లోకంలో ఈ శ్లోకం ఎక్కువ మన లలిత్ కుమార్ కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ వినశ్యంతం యక్పశ్యత్ సపశ్యతి
నశ్వరములైన చరాచర భూతములు ప్రాణులు ఎందు సమముగా అంటే ఈక్వల్గా అస్తితుడైన పరమేశ్వరుడును నాశరహితుడు అట్టి పరమేశ్వరుని చూచువాడు నిజమైన ద్రష్ట అని చెప్తున్నామాట. ఇప్పుడు ఇప్పుడు చివరికి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, మరి ఈ పరమాత్మే చెప్తున్నాడు కదా నేను ఈశ్వర సర్వభూతాన హృదయ సాధిను తిష్టతని, మరి మన పూర్వీకులు మహర్షులు అందరూ దేవాలయాలు ఎందుకు నిర్మించారు? దేవాలయాలు దేవాలయాలు కదా, ఇప్పుడు సకల భూతాల్లో ఈశ్వరుడు ఉన్నాడు అన్నప్పుడు మరి దేవాలయాలు కట్టడం ఎందుకు, దేవాలయాల్లో దేవుణ్ణి పెట్టి పూజలు చేయడం ఎందుకు? అంటే ఒక నిర్దిష్టమైన గురి కలగడానికి. ఈశ్వర సర్వభూతానం అంటే మొత్తం అంతటా ఉన్నవాడు విగ్రహంలో ఎందుకున్నాడు ఉంటాడు కదా. అదే సార్, ఇప్పుడు మీరు కూడా ఇక్కడ చిన్న సూక్ష్మం ఉంది. ఈశ్వర సర్వభూతానం అంటే ప్రతి రాయిలోను రప్పులోను ఆయన ఉన్నాడని కాదు, ఆయనలోనే అన్ని ఉన్నాయి. ఆయనకి బయట ఆయనకి లోపల ఏమీ లేవు, ఆది మధ్య అంతరహితుడు ఆయన, పరబ్రహ్మ స్వరూపం. కానీ ఇక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అంశని మనం పూజించాలి. అదే విధంగా ఈ పంచభూతాల్లో ఉన్న పరమాత్మ అంశని పూజించాలి. అందుకే మన పూర్వీకులు మనకి చాలా క్లియర్ గా మనకి ఇచ్చారు అన్ని. ఉదయం లేయగానే సూర్య నమస్కారం చేస్తాం, సూర్యుడికి నమస్కారం చేసి తర్వాత హోమం చేస్తాం. అంటే ఈ సకల ఈ భూమి మీద ఉండే అన్ని జీవరాశులకి ఆధారభూతం ఎవరు? సూర్యుడు. సూర్యుడిలో ఆ పరబ్రహ్మ స్వరూపం స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ఇటుక రాళ్ళలో లేదా మిగతా వాటిల్లో కూడా పరమాత్మ చైతన్యం ఉన్నప్పటికీ అందులో పరమాత్మ యొక్క గుణాలు అనేవి కనిపించడం లేదు. మీ ఇంట్లో ఉండే రాయి వల్లో లేదా మా ఇంట్లో ఉండే రాయి వల్లో ఈ ప్రపంచం నడవడం లేదు, ఈ సూర్య భగవానుడి వల్లే నడుస్తుంది. అందుకని సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి, ఖచ్చితంగా ఇది చేయాల్సిందే. వైష్ణవులైనా శైవులైనా శాక్తైవులైనా ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, కాకుండా ఇంటర్ప్రిటేషన్ మారద్ది. వాళ్ళు శివుడు సూర్యుడు విష్ణువు అంశ అని అలా ఇంటర్ప్రిటేషన్ మారద్ది. తర్వాత మీరు చూస్తే హోమం చేస్తారు, ఈ సూర్య నమస్కారంలోనే పంచభూతాలని కూడా మనం స్మరిస్తాం. తర్వాత మన శరీరంలో అహం వైశ్వానర భూత్వ అని ఉంది కదా, అంటే ఈ వైశ్వానర భూతం రూపంలో మన పొట్టలోనే పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ సూర్య భగవాను అదే వైశ్వానరుడు రూపంలో ఉన్నాడు, అక్కడ పైన సూర్యుడు రూపంలో, పొట్టలో వైశ్వానరుడు రూపంలో ఉన్నాడు. ఉన్న తర్వాత అంతేకాకుండా ప్రాణస్వరూపంలో కూడా ఉన్నాడు, ఈ ప్రాణాన్ని నడిపిస్తుండేది ఆయనే, ఈ ప్రాణస్వరూపం కూడా. అందుకని భోజనం చేసేటప్పుడు 4-5 మెతుకులు పక్కన పెట్టి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ అంటూ 5 మంత్రాలు చదువుతారు. అంటే ప్రాణస్వరూపంలో ఉన్న పరమాత్మని పూజించి ఆ తర్వాత మనం ఆహారాన్ని నైవేద్యంగా పెడతాం. సో ఇక్కడ మనం ఈ పంచభూతాలని పూజించాం ఉదయం లేస్తే, సూర్యుడిని పంచభూతాలను అన్నింటినీ పూజించాం. అంటే ఇక్కడ కంపల్సరీ మనం ఉదయం లేస్తే రాముడి గుడికో కృష్ణుడి గుడికో వెళ్లాల్సిన అవసరం లేదు. రాముడిని శ్రీరామనవమికి పూజిస్తే చాలు, కృష్ణుడిని కృష్ణాష్టమికి ఎప్పుడో అప్పుడు ఆ పర్వదినాల రోజుల్లో గుడికి వెళ్తే చాలు. అట్లని కాదు, ఆ విధంగా అంటే మానవులు సోమరిపోతుల్లో తయారవుతారు. ఎందుకంటే నేను జస్ట్ కంప్లీట్ చేస్తాను, అంటే అది కంపల్సరీ అని చెప్పలేదు, కానీ ఈ రోజు సంధ్యావందనం కంపల్సరీ చేశారు. తర్వాత ప్రతిసారి ఆహారం తీసుకునేటప్పుడు ఈ విధంగా శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ అంశని పూజించడం కంపల్సరీ చేశారు. తర్వాత ఇంకా మన హృదయంలో నేరుగా పరమాత్మ అంశే ఉంది, దాన్ని ఎలా పూజించడం అంటే ఏం చెప్పారంటే, మీరు ఉపనిషత్తుల్లో కన్నా చూస్తే
సోహం సోహం ధ్యానంలో ఈ దుర్గుణాలన్నీ వదిలేసి మనం ఆ పరబ్రహ్మ స్వరూపమే నేను అని భావన చేస్తూ అభేద భావంతో ఉండడాన్నే అభేద భావంతో ఉండడం గురించి చెప్పారు. అది మన మన హృదయంలో ఉన్న పరమాత్మని పూజించడం. అదే పరమాత్మ మనందరికీ కష్టాలు వచ్చినప్పుడు అనేక రకాల అవతారాలు తీసుకొని రాముడిగా కృష్ణుడిగా వచ్చాడు. కాబట్టి మనం ఆ అవతారాలకి మనం దేవాలయాలు నిర్మించి ఆ అక్కడ విగ్రహం పెడితే బై డిఫాల్ట్ ఏ రాయిలోనూ పరమాత్మ ఉండడు. ఏ రాయిలోనూ విష్ణువు ఉండడు, శివుడు ఉండడు, కార్తికేయుడు, వినాయక స్వామి, అమ్మవారు ఎవరు ఉండరు. ఏ రాయిలోనూ ఉండడు, ఏ చెక్కబొమ్మలోనూ ఉండడు, ఏ ఇది పెయింటింగ్లో ఉండడు, ఏ పంచలోహ విగ్రహాల్లో ఉండడు పరమాత్మ. మనం ఆ విగ్రహాన్ని తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఆయా పర్టికులర్ దేవత మంత్రాన్ని పఠించి హోమం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ పర్టికులర్ దేవతే అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే వినాయకుడు రాడు. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ పర్టికులర్ దేవతా స్వరూపం అందులో వస్తుంది. అప్పుడు మనం ఆ దేవతా స్వరూపాన్ని పూజించి మనం మన యొక్క కష్టాలు నెరవేర్చుకోవడం, మన కష్టాలు తీర్చుకోవడం, ఏదో మనం పూజలన్నీ చేస్తామన్నమాట. సో ఇక్కడ అన్ని భూతాల్లో ఉన్నటువంటి పరమాత్మని రోజు పూజించాలి. అదే విధంగా దేవాలయానికి వెళ్ళి ఆ దేవుళ్ళని కూడా పూజించాలి. ఆ దేవుళ్ళు వేరే, మళ్ళీ ఆ దేవు ఈ మీరు సూర్యుడికి దండం పెడితే చాలు, ఇంకా మనం శివుడికి పూజించాల్సిన అవసరం లేదు, విష్ణువుని పూజించాల్సిన అవసరం లేదంటే తప్పు. ఎందుకంటే ఈ పంచభూతాలు మరి సూర్య భగవానుడు వీళ్ళందరికీ ఆధారభూతమైన దేవుడు ఆ పరమాత్మ. ఈ ఆ పరమాత్మే విష్ణు రూపంలో, శివుడు రూపంలో, వినాయకుడు రూపంలో, రకరకాల రూపాల్లో మన కోసం వచ్చాడు. మన కోసం వచ్చాడు కాబట్టి మనం వాళ్ళని పూజిస్తాం. దీనికి అడ్డుపడుతున్నాను, దీనికి చెప్పేదానికి చెప్పండి చెప్పండి అయిపోయిందా? నాది అయిపోయింది, మీరు చెప్పండి. దీనికి మీరు చెప్పేదానికి సంబంధించిన శ్లోకము ఏం చెప్తున్నా తెలుసా? భగవంతుడు యోయోయం యం తను భక్త శ్రద్ధ యాచ్యుతిమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యకం. 7వ అధ్యాయం 22వ శ్లోకం అన్నమాట. యోయోయం యం తను భక్త శ్రద్ధ యాచ్యుతిమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. అంటే ఎవరెవరు ఏ ఏ దేవతలను పూజిస్తారో వాళ్ళకి నేను, వాళ్ళ ఆ దేవతల మీద నేను భక్తి శ్రద్ధ భక్తి కలిగించేది కూడా నేనే అంటాడనమాట. 7వ అధ్యాయం 25వ శ్లోకము. ఎవరెవరు ఏ దేవతనైనా పూజించినాయి కానీ వాళ్ళు పూజించే దేవతల మీద నేను భక్తి శ్రద్ధలు కలిగించేది నేనే. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, సతయా శ్రద్ధయాయుక్త తస్య సతయా శ్రద్ధయాయుక్త తస్యారాధనమీ కతి లభతి కామాన్ మయై హితాన్ హితాన్. ఎవరి అట్టి సకామ భక్తుడు, సకామం అంటే కోరికలతో కూడిన భక్తుడు. నిష్కామ భక్తులు రెండు రకాల, నిష్కామ భక్తులు, సకామ భక్తులు. కోరికలు కోరుకోకుండా పూజ చేసేవాడు నిష్కామ భక్తుడు. సకామ భక్తులు అంటే కోరికలతో పూజ చేసేవాడు సకామ భక్తుడు. తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించును, ఆ దేవత ఆరాధించి కూడా తత్ఫలితముగా నా అనుగ్రహం వలనని ఆ దేవతల ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. ఏ నిరాకార నిర్గుణ పరమైన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఏ దేవత ఏది ఏ దేవతా స్వరూపంతో పూజించినా కూడా ఆ దేవతల మీద భక్తి శ్రద్ధలు కల్పించేది నేనే. ఎవరు ఏ దేవత పూజించినా కూడా వాళ్ళు కోరే కోరికలను ఆయా దేవతల ద్వారా వాళ్ళ కోరికలు తీర్చేది కూడా నేనే అని క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ బహుదేవతారాధనని తప్పు కాదు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతాను అన్నమాట. అది విషయం కూడా ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ఈ దేవత ఏ దేవత అన్నప్పుడు ఇందులో అల్లా అదే దానికి ఒకటి శ్లోకం ఉంది మా 16వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం. తస్మా శాస్త్రం ప్రమాణించే కార్యాకార జ్ఞాతా శాస్త్ర ఉదాహరణ అని చెప్పేసి ఆ శ్లోకంలో చెప్తా అన్నమాట. అంటే శాస్త్రానికి అనుగుణంగా ఉండే విధంగా ప్రవర్తించాలి నువ్వు,
దేవతలు అంటే అంతా దేవతలేనా? దేవతలు అంటే దేవతలకు ఉండాల్సిన గుణమేమి? సర్వమానవ సౌభాత్మను అందరినీ సమానంగా సమం తిష్టంతు సర్వేశ నేను చెప్తా, అందరినీ సమానులని. నన్ను నమ్మకపోతే చంపుతానని వాడు దేవుడే లాగుతాడు, వాడు దేవుడు కాదు కదా. అంటే ఇంకా చాలా సింపుల్ గా అంటే వేదాల్లో పురాణాల్లో చెప్పబడిన దేవుళ్ళే, మిగతా వాళ్ళు ఇందులో లేడు లేరు. దానికి వస్తుంది క్వాలిటీస్ కూడా, దేవతలు అనేది క్వాలిటీస్ ఉన్నాయి కదా. క్వాలిటీస్ లేని వాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడు కాదు కదా. కాదు, నన్ను నన్ను నమ్ముడు వారు నా మతాన్ని స్వీకరించాలని చంపేయంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణించే కార్యాకార వస్తువు జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు కర్తసి, కర్తవ్య కర్తవ్యం నిర్మించిన శాస్త్రమే ప్రమాణం. కనుక శాస్త్రోక్త కర్మలను గుర్చి బాగుగా తెలుసుకుని ఆ శాస్త్రం ప్రకారం అనుసరించు అంటాడు. శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో ఉపనిషత్తుల్లో కానీ మన యొక్క వాంగ్మయంలో చెప్పిన దేవతలనే పూజించాలి. ఎందుకంటే ఏ దేవుడు కూడా ఇంతమంది దేవతలున్నా కూడా నన్ను నమ్మకపోతే నిన్ను పడగొడతాను, నన్ను నమ్మకపోతే నేను చంపేస్తాను, మిమ్మల్ని కాల్ చేస్తానని చెప్పిన దేవతలు కానీ ఎవరు లేరు. అందరూ కూడా ఎవరిని పూజించినా కూడా ఏం పెద్దగా పట్టింపులు లేదనమాట. అదే వేరే ఈ పాషాణ మతాలు ఆ విధంగా నమ్మకపోతే నరికేస్తానంటాడు. కాబట్టి అవి దేవతలు కాదు, అది దేవత లక్ష్యమే కాదు. అది కూడా భూత ప్రేత ప్రసాదాల లక్షణం. ఇప్పుడు మరి దర్గాల సంగతి ఏంటి సార్? దర్గాలకు పోయే హిందువుల పరిస్థితి ఏంటి? మూర్ఖులు అంటే మూర్ఖులు అనుకోవాల్సింది, దర్గాలకు పోయేసాను మూర్ఖులు ఏంటంటే ఏం చేస్తారు వీళ్ళు? మన హిందువుల్లో మన గ్రంథాల గురించి చాలా వరకు తెలియదు అనమాట. తెలియకపోయినాడు ఏం చేస్తారు? జీరో మైండ్. అలా కాదు, ఇప్పుడు మన శాస్త్ర ప్రమాణం ప్రకారం ఈ దర్గాల్లో ఉండేది ఏంటి? దర్గాల్లో శవాలు ఉన్నాయి, ఆ శవాలు చనిపోయి ఒకవేళ వాళ్ళ ప్రేతాత్మలు తిరుగుతుంటే అవన్నీ కూడా భూత ప్రేత పిశాచాల కింద వస్తాయి. ఏమి ఉండవు అక్కడ, ఏముంటది? వెళ్ళిపోతా ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏముంటది? శరీరం జర్జరి భూతం అయిపోతుంది, ఏముండదు అలా. ఆహా, ఒకవేళ అనుకుందాం ఉంటే, ఉంటే భూతప్రేత పిశాచాలే అక్కడ ఉండేది. ఏంటుంటాయి భూతప్రేత పిశాచాలు? ఇప్పుడు మీ భూతప్రేత పిశాచాలకి దండం పెట్టి వచ్చే వాళ్ళని పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా వాటితో పాటు ఇంకా అదో అదో లోకాలకి అధోగతి అధోగతి చెందేది అనమాట, జ్ఞానం లేక. అందుకే కనీస జ్ఞానం అనేది తెలుసుకోవాలన్నమాట. మరి ఇప్పుడు సాయిబాబా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు అందరిలో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు సాయిబాబాలో కూడా దేవుడు ఉన్నాడు కదా. సాయిబాబాలో ఇప్పుడు అందరిలో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు సాయిబాబాలో కూడా దేవుడు ఉన్నాడు కదా. సాయిబాబాని పూజిస్తే ఏంటి ఇప్పుడు? సాయిబాబా దేవుడు ఎలా అవుతాడు? ఏం మహత్కారం చేస్తాడు? దైవ లక్షణాలు ఏముండయి? దైవ లక్షణాలు చెప్పండి మీరు, దైవ లక్షణాలు కొన్ని చెప్పండి. సర్వశక్తి మంత్రుడు, మనం భగవంతుని లెక్క లక్షణాలు అంటే సర్వశక్తి మంత్రుడు కదా. మనం ఒక్కటి నిమిషం అవ్వండి, మనం పూజించే దేవతలు శ్రీకృష్ణుడు ఎక్కడైనా పరాజయం పొందినాడా ఆయన? ఎక్కడ లేదు. రాముడు ఎక్కడైనా పరాజయం పొందాడా? ఎక్కడ. దైవ లక్షణం అంటే అది సర్వశక్తి మంత్రుడు. మామూలు ఒక మనిషితో కుస్తీ పట్టి కుస్తీలో ఓడిపోతాడు వాడు, దేవుడు ఎలా అవుతాడయ్యా? మరి నన్ను నమ్మకపోతే చంపేయండి అనేవాడిని పూజించమంటున్నాడు. అల్లా అల్లా మాలిక్, అల్లా సబ్కా మాలిక్, అల్లా మాలిక, అల్లాని పూజించండి. అల్లా తప్ప ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడో సాయి సత్య క్లియర్గా రాశాడు. మరి దాన్ని ఎలా దేవుడు అని దైవ లక్షణాలు లేవు అసలు. మూర్ఖులు ఏం చేస్తావు హిందువులు? నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. చెప్పండి. అక్కడ మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు అక్కడ దేవుళ్ళు దేవతలు అంటే పురాణ ప్రమాణము వేద ప్రమాణం ఉండాలి. మనం పూజించే రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా పురాణ ప్రమాణం వేద ప్రమాణంతో దేవుళ్ళు. రాముడేవి రావణుని చంపడం వల్ల దేవుడు అవలేదు, కృష్ణుడేవి మహాభారత యుద్ధంలో పాత్ర పోషించడం వల్ల రాక్షసుని చంపడం వల్ల దేవుడు అవలేదు. వాళ్ళు దేవుళ్ళే, పైన ఆ పరమాత్మే మన కష్టాలు చూసి అలా అవతారాలు ధరించి వచ్చాడు. అంతేగాని వాళ్ళేమి, ఇప్పుడు మళ్ళీ ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాముడు కృష్ణుడు వీళ్ళంతా ఎగ్జాల్టెడ్ హ్యూమన్ బీయింగ్స్ అంట. వాళ్ళు మంచి పనులు చేసి గొప్ప పనులు మంచి మాటలు చెప్పి వాళ్ళు గొప్ప మనుషులు అంతేను, వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు అన్నట్టు వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ఒక సంస్థలు ఏర్పాటు చేస్తుంటారు కదా, ఆ సంస్థను పైకి తీసుకురావడానికి వాళ్ళు ఏదో పనులు చేస్తుంటారు, దాన్ని హైలైట్ చేయడానికి దీన్ని తగ్గిస్తా ఉంటారు అట్లా.
అదే అందుకోసమే క్లారిటీ ఇస్తున్నాం సార్. సాయిబాబా ఏ పురాణం ప్రకారం, ఏ వేదాల్లో, ఏ శాస్త్రం ప్రకారం, ఏ ఉపనిషత్తుల ప్రకారం, ఏ ఆగమ శాస్త్రాల ప్రకారం దేవుడు అనేది చెప్తే మనం సాయిబాబా అనే దేవుడికి అంగీకరిద్దాం. సాయిబాబా ఇప్పుడు శివుడికి దేవాలయాలు కట్టడానికి శైవ ఆగమాలు ఉన్నాయి, విష్ణువుకి వైష్ణవ ఆగమాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు వైష్ణవ ఆగమాలతో శివాలయం కట్టరు, శైవ ఆగమాలతో వైష్ణవాలయం కట్టరు. ఇప్పుడు శివుడికి శివుడి స్తోత్రాలు ఉన్నాయి, విష్ణువుకి విష్ణు స్తోత్రాలు ఉన్నాయి. ఆ పూజలు, ఆ పూజ చేసే ఉత్సవాలు, పండగలు అన్ని ఏ దేవుళ్ళకి అవి ఉన్నాయి. మరి సాయిబాబాకి దేవాలయం నిర్మించడానికి ఏ ఆగమాన్ని ఉపయోగించాలి? శాస్త్రం లేదు, పాడు లేదు, ఏమి లేదు, అందుకే కదా అన్ని. అదే ఇప్పుడు మీరు ఇప్పుడు శివుడి దేవాలయం వైష్ణవ ఆగమాల ప్రకారం నిర్మించరు, శివుడికి వైష్ణవ విష్ణువు పండుగ రోజు శివుడికి పూజలు చేయరు. అవును. మరి ఇప్పుడు సాయిబాబాకి ఏ ఆగమాల ప్రకారం దేవాలయం కట్టాలి, ఏ ఆగమాల ప్రకారం పండుగలు నిర్వహించాలి, ఏ స్తోత్రాలు చదవాలి, ఏ పూజలు చేయాలి, మీరు చెప్పండి. ఏం చేయాలంటే మూర్ఖులను దొరక అన్ని జరిగిపోతాండ సార్. అన్ని అన్ని ఆగమాలు, అన్ని శాస్త్రాలు, అన్ని పండుగలు తీసుకొచ్చి సాయిబాబాకి లింక్ చేసేస్తున్నారు. అవును. అసలు గురు పూజ అనేది వ్యాస భగవాన్ పుట్టినరోజు అయితే ఈ సాయిబాబాకి గురు పూజకి సంబంధమే లేదు. సాయిబాబా పుట్టినరోజు కాదు, చచ్చిన రోజు కాదు, లేకుంటే ఏమైనా అయిన రోజు కాదు, ఏమీ కాదు. గురు పూజ అని మొత్తం అంతా సాయిబాబాకి ధూమ్ధామ్ చేస్తున్నారు. తమాషా ఏంటంటే సాయిబాబా ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, రికార్డ్స్ లేవు. లేవు కానీ చనిపోయిన రోజు ఉందిగా. అవునవును, చనిపోయిన రోజు ధూమ్ధామ్ గా చేసుకోవచ్చు కదా. లేదు అది కూడా ఎందుకు ఆయన బతికినప్పుడు గుచ్చి గుచ్చి అడిగినా కూడా ఎందుకు చెప్పలేదు? మరి ఆయన అడగలేదు, అసలు పట్టించుకోలేదు. అడిగారు అడిగారు, అడిగినప్పుడు ఏం దాట వేశాడు, ఏం చెప్పలేదు ఆయన. అడిగారు కానీ ఏం దాట వేశాడు. అడగకపోయినా చెప్పొచ్చు కదా ఆయన, ఎందుకు చెప్పలేదు? తల్లిదండ్రులు మర్మం ఉంది కాబట్టి చెప్పలేదు. ఆయన చెప్పలేదంటే ఆయన ఉన్నికే డామేజ్ అవుతుంది కాబట్టి చెప్పలేదు. ఇంకా ఈ ఓం శాంతాలు ఒక శ్లోకాన్ని తీసుకొని చెప్తారు సార్ భగవద్గీతలో. ఎక్కువ మంది ప్రతి ఒక్కరు కూడా ఇదే శ్లోకాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. 15 అధ్యాయంలో 6 శ్లోకం ఉంది. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్యక్తాన నివర్తంతే తద్దామ పరమం మమ. అంటే ఇక్కడ తద్దామ పరమం మమ అన్నాడు. అంటే పరం దాములో మాత్రమే భగవంతుడు ఉంటాడు. నతద్భాస ఎతే సూర్యు న శశాంకో న పావక అనేది దాని మీనింగ్ ఏమంటే నేను ఉన్న చోటుకి ఆ సూర్యుడు కానీ నన్ను, నేను స్వయం ప్రకాశకుడను, ఆ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నన్ను ప్రకాశింపజేయజాలడు. యద్యత్తానని వర్తంతే ఎక్కడ చేరుకుంటే మళ్ళీ తిరిగి రాము. తద్దామ పరమం మమ అది నా ప్లేస్. అంటే వీళ్ళు దాన్ని ఏం చెప్పారంటే ఒక ప్లేస్గా చూపెట్టారు. చూపెట్టి ఇదని చెప్పాడు కదా సద్దామ పరమమ్మ, ఆ పరంధాములు ఉంటాడు భగవంతుడు అని చెప్పాడు కదా. ఈ శ్లోకం చూపెట్టి అందరినీ కూడా అవాక్కైతే చేస్తున్నా హిందువుల్ని. కరెక్టే కదా అనుకుంటారు, ఏం తెలిసి కరెక్టే కదా చెప్పేది. మీకు కూడా ఏమనిపిస్తుంది, కరెక్ట్ అనిపిస్తుంది కాదు? అవును. ఇవి ఇప్పుడు ఏంటంటే ఏంటి తెలియనోడికి ఏం చెప్పినా ఇదే కరెక్ట్ అనుకుంటాడు. ఇప్పుడు ఈ తద్దామ పరమమ్మ, ఈ పరమమ్మకి డెఫినేషన్ ఎక్కడ ఇచ్చాడంటే 8వ అధ్యాయంలో 21 శ్లోకంలో ఇచ్చాడు. 21 శ్లోకంలో ఏం చెప్తాడంటే అవ్యక్తోచర యుక్త తమాహుకు పరమాంగతి ఎం ప్రాప్య నివర్తంతే తద్దామ పరమమ్మ. ఈ అవ్యక్తముని అక్షరం అని చూడు. అవ్యక్తం అంటే ఏది కనపడని స్థితి, శూన్యం అనమాట. ఈ అవ్యక్తంని అక్షరము అంటే నాశనం లేనిది అని. అర్థమవుతుందా? వింటున్నాను సార్, చెప్పండి. నాశనం లేనిది ఇదియే పరమగతి మరియు నా పరమధాము. ఇప్పుడు అర్థమైంది ఇది ఒక ప్లేస్ కాదని. అవును, అర్థమైంది అర్థమైంది. ఇది అవ్యక్తం అంటే ఒక శూన్యం అనమాట. దానికి ఏం ఫలానా ఎవరు పేరు పెట్టలేదు, అది ఫలానా చోటు ఫలానా ఇది అని చెప్పేసి. అంటే అక్షరము నాశనం లేనిది అని అందరూ. ఇదియే పరమగతి మరియు నా పరంధామము, అదే నా పరమధాము. ఇంకొక పరమ అంటే చాలా ఉత్కృష్టమైంది, గొప్పది అని. అంటే అది ఒక ప్లేస్ కాదు. అవునవును.
ఇంకోటి ఈ సనాతన అవ్యక్తమును అనగా కనపడిన స్థితిని నా పరంధామును చేరిన వారు మరలా తిరిగిరారు యజ్ఞత్వా నిర్వర్తంతే తద్దాం పరమమ్మ అక్కడ నాలో చేరుకున్న వాడు నాలో ఐక్యమైన వాడు మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు అని చెప్తే ఈ విధవులు దాన్ని ఒక ప్లేస్గా చూపెట్టి పరంధామంలో కూర్చొని ఉంటాడు భగవంతుడు కాబట్టి అంతలెక్క ఉన్నాడు సర్వవ్యాపి కాదు అని ప్రచారం చేస్తున్నారు. అవును సార్, మనం చాలా వరకు క్లారిటీ ఇచ్చారని అనుకుందాం. మళ్ళీ కొన్ని పాయింట్లు ఏమైనా మిస్ అయి ఉంటే తర్వాత వీడియోలో మళ్ళీ వివరిద్దాం. ప్రేక్షకులు ఇంత దూరం కనుక మొత్తం వీడియో వినుంటే మీ ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నల్లపురెడ్డి గారు చాలా ధన్యవాదాలండి, మీరు చాలా వివరంగా మంచి మంచి శ్లోకాలన్నీ శ్రావ్యంగా పాడి వినిపించారు. జై శ్రీరామ్.